హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. గాయస్, ఇవాళ అయితే నేనైతే ఒక రెసిపీ అయితే చేశాను. అదేంటి అంటే అది నా ఫేవరెట్ స్వీట్ అన్నమాట. సో అదేంటి అనేది మీకు థంబ్నైల్లోనే చూసి ఉంటారు కదా. సో ఫస్ట్ అయితే బౌల్ తీసుకోవాలి. బౌల్ తీసుకున్నాక గులాబ్ జామ్ పౌడర్ అయితే పిండి, గులాబ్ జామ్ పిండి అయితే తీసుకోవాలి. పిండి తీసుకున్నాక అందరూ వాటర్ తోటి అయితే మిక్స్ చేస్తారు, బట్ నేనైతే పాలతోనైతే మిక్స్ చేశాను. మొత్తం మనం స్పాంజ్ లాగా స్మూత్గా వచ్చేలాగా మనం మిక్స్ చేసుకుంటూనే ఉండాలి మన గులాబ్ జామ్ పిండిని. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ పక్కకు పెట్టుకోవాలి. అట్లయితేనే బాల్స్ అనేది మంచి కుక్ అవుతాయి. నెక్స్ట్ చిన్న చిన్న బాల్స్ 10 మినిట్స్ పక్క పెట్టుకున్న తర్వాత నేనైతే చిన్న చిన్న బాల్స్ అయితే వేసుకున్నాను. ఈ చిన్న చిన్న బాల్స్ ఇట్లా చేస్తే అవి మనం ఆయిల్లో చేసిన తర్వాత మన పానకంలో వేస్తే పెద్ద అవుతాయి గాయస్. సో నేను పెద్ద వేయకుండా మీడియం సైజులో అయితే చిన్న చిన్న వేసుకున్నాను. ఎందుకంటే మనం ఆల్రెడీ 10 మినిట్స్ మనం పిండిని నానబెట్టుకున్నాం కదా. సో దానివల్ల ఇట్లా కొంచెం పెద్ద అవుతాయి అన్నట్టు. ఇది మా మమ్మీ చెప్పింది నాకైతే టిప్. సో నేనైతే చిన్న చిన్న బాల్స్ అయితే చేసుకున్నాను. పిండి ఎక్కడి వరకు ఉంటే అక్కడి వరకు అయితే చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత అయితే పక్క పెట్టేసుకొని ఒక బౌల్ తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ మాత్రం మీడియంలో పెట్టేసి హీట్ చేసుకోవాలి. బాగా హెవీగా హీట్ చేసుకుంటే అవి బాగా కాలిపోయి గట్టిగా అయిపోతాయి అంట బౌల్స్, మా మమ్మీ చెప్పింది. సో నేను మీడియం ఫ్లేవర్లో పెట్టేసుకొని మీడియంగా మంచిగా రెడ్డిష్ వచ్చేలాగైతే నేనైతే వాటిని కాల్చుకున్నాను. సో నా బాల్స్ అన్నీ అయితే నేను ఇట్లా కాల్చుకున్నాక అన్నీ పక్కకైతే పెట్టుకున్నాను. చూడండి గాయస్, ఇట్లా రెడ్డిష్ కావాలి. ఈ బాల్స్ అయితే బ్రౌనిష్ రెడ్డిష్ వచ్చేలాగైతే మనం హీట్ చేసుకోవాలి, అంటే ఆయిల్లో బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకుంటే ఆ గంటని ఇట్లా రౌండ్ రౌండ్ అంటే అవి ఇంకా మంచిగా బాయిల్ అవుతాయి అన్నట్టు. నెక్స్ట్ అయితే ఇప్పుడు మనకు పానకం కావాలి కాబట్టి ఒక గిన్నె తీసుకొని గిన్నెలో షుగర్ వేసుకొని నేనైతే ఈ కప్ ఒక 1 కప్ షుగర్ అయితే తీసుకున్నాను. ఈ 1 కప్ షుగర్కి ఈ దీంతోనే 3 కప్స్ వాటర్ తీసుకున్నాను. అట్లయితేనే మనకి పానకం అనేది మంచిగా వస్తుందంట. ఎక్కువ వాటర్ పోసుకున్నా చాలా లేట్ అవుతుంది. సో నేనైతే ఈ 3 కప్స్ అయితే తీసుకున్నాను వాటర్. సో మనం ఈ షుగర్ బాయిల్ అవుతుంటే మనం ఏం చేయాలంటే యాలకుల పౌడర్ వేసుకున్నా బాగానే ఉంటుంది, లేకపోతే యాలకులు వేసినా బాగానే ఉంటుంది. నేనైతే ఒక 4-5 యాలకులు అయితే వేసాను. ఎందుకంటే యాలకుల ఫ్లేవర్ చాలా బాగుంటుంది గులాబ్ జామ్లనైతే. అది ఎవరైనా వేసుకుంటారు, నేనైతే ఇట్లా 4-5 అయితే వేసుకున్నాను, టేస్ట్ రావాలి కదా అని. సో ఈ పానకం అయితే మనం చాలాసేపు అంటే చాలాసేపు బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకుంటేనే పానకం అనే వస్తుంది. సో నేనైతే ఒక 15 మినిట్స్ పట్టింది నాకు పానకం బాయిల్ అవ్వడానికి. సో మీకు చూడండి, పానకంని మనం ఇట్లా మిక్స్ చేసుకుంటా అంటే కలర్ చేంజ్ అవుతుంది. చూడండి, కలర్ చేంజ్ అవుతుంటేనే వచ్చేస్తుంది అన్నట్టు పానకం. చూడండి గాయస్, మనకి పానకం అయిందా లేదా అనేది ఎట్లా టెస్ట్ చేసుకోవాలంటే ఈ వాటర్లా ఇట్లా మన నార్మల్ వాటర్లో వేసుకుంటే అది ఇట్లా దాన్ని ఏమంటారు బెల్లం ఇట్లా దాన్ని స్టిక్కీ లాగా ఫామ్ అవుతుంది. సో అట్లా ఫామ్ అయితేనే పానకం అయినట్టు. నెక్స్ట్ మనం బాయిల్ చేసుకున్న కుక్ చేసుకున్న గులాబ్ జామున్ ఉన్నాయి కదా, అవిటిని తీసుకొని ఆ పానకంలో వేసుకోవాలి. వేసుకొని క్యాప్ పెట్టేసేయాలి. క్యాప్ పెట్టేసిన 20 మినిట్స్ తర్వాత చూడాలి. ఎక్సలెంట్, అంటే చాలా బాగా వచ్చింది. స్వీట్ కూడా ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదు. మీరు ఇదే మెజర్తో అయితే చేసుకోండి, చాలా బాగుంటుంది స్వీట్. నీదైతే కంప్లీట్గా నాకైతే చాలా నచ్చేసింది. చూడండి గాయస్, నేను ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తాను. నాకైతే సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్. ఓకే గాయస్, బాయ్.